బీజేపీ అంటున్నాను పట్టియా, వైసీపీ అంటున్నాను పట్టియా, ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? ఎన్నాడు నువ్వు బీజేపీ కార్డు నాకావు? 99 లో వాజ్పేయితో కలిసావు, బీజేపీతో పోటీ కలిసి పోటీ చేశాం. అప్పుడు నువ్వు ముస్లింలు మొత్తాన్ని మర్చిపోయావు, కమ్యూనిస్టులు మొత్తం మర్చిపోయావు, గెలిచావు, మళ్ళా బీజేపీతో కలిసావు. ఈసారి అలిపిరి జరిగింది అన్నావు, సిబ్బంది వస్తుందన్నావు, వాజ్పేయి నమ్మించావు. ఆ మహారాబాయ్ తెలికి 6 నెలల ముందు ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు కమ్యూనిస్టులు మర్చిపోయావు, అప్పుడు ముస్లింలు మర్చిపోయావు, ఓడిపోయావు. నెక్స్ట్ ఏం చేశావు? మళ్ళా నీ కమ్యూనిస్టులు గుర్తొచ్చారు, మళ్ళా ముస్లింలు గుర్తొచ్చారు, ఎమ్మటే ప్రెస్ మీద పెట్టావు, ముస్లిం సోదరులతో ఏం చెప్పావు? సోదరులారా, నేను బీజేపీతో కలగడం చాలా పెద్ద పొరపాటు, చారిత్రక తప్పిదం, ఇంకెప్పుడు లైఫ్లో బీజేపీతో కలవను అమ్మతోడు అని చంద్రబాబు గారు ముస్లింలతో మీటింగ్లో మాట్లాడటం, టీవీలో క్లిప్పింగ్ నేను చూశా. మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలిశాడు, మళ్ళా కమ్యూనిస్టులు మర్చిపోయాడు, మళ్ళా ముస్లింలు మర్చిపోయారు, మోడీ కార్డు పట్టుకున్నాడు, మోడీతో గెలిచాడు, మళ్ళా గెలిచాడు. మధ్యలో మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళా కేసీఆర్తో గెలిచాడు, మళ్ళా కేసీఆర్ కన్నా ప్రధాన వేసుకున్నాడు. నువ్వెవరివి? సమైక్యవాదివి. కేసీఆర్ ఎవరు? ప్రత్యేకవాది. ప్రత్యేక తెలంగాణ కోసం గొంతైనా కోసుకుంటా అన్నాడు. నువ్వు చెప్పావు సమైక్యాంత కోసం గుంతన్న కోసు, నువ్వు కోసుకున్నావా? కేసీఆర్ కోసుకున్నాడు, ఆమె నిరహత చేశాడు, చావుకు గంట దగ్గరికి వెళ్ళిపోయాడు. అతన్ని త్యాగం గమనించి తెలంగాణ ఇచ్చారు. నీ త్యాగం గమనించి సమైక్యాంత ఇచ్చారా? నువ్వు వేసావు ఎమ్మటే కేసీఆర్ గడ తీసి పక్కన పడేశావు, మళ్ళా మోడీ దగ్గర పరిగెత్తావు, మోడీ స్టాప్ అన్నావు, అప్పుడు వాజ్పేయిని తిట్టావు, ఛాతీ తప్పిదోని మళ్ళా మోడీతో గెలిచావు. ఆ ఛాతీకి తప్పిదో ఏమైంది? ఎందుకు ముస్లింలు మళ్ళీ మోసం చేశావు? ఎందుకు కమ్యూనిస్టులు మళ్ళీ మోసం చేశావు? మళ్ళీ నీకెందుకు కమ్యూనిస్ట్ కావాల్సి వచ్చింది? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పొగుడతావా? వాళ్ళ దగ్గర పోటీ చేస్తావా? తల తిడతావా? కమ్యూనిజం కంటే టూరిజం గొప్పట్టావా? మళ్ళీ నీకు వాజ్పేయి గుర్తొచ్చాడా? మళ్ళీ నీకు మోడీ గుర్తొచ్చాడా? మళ్ళీ బీజేపీతో కలిసావా? మొన్న ఊరుకున్నావా అందరితో? మళ్ళీ మోడీని నిలుతున్నావా? ఈరోజు ఏమై మోడీలో ఏం మార్పు వచ్చిందమ్మా? గడ్డం తెలగాన ఉంది, జుట్టు తెలగాన ఉంది, అదే ఫిజిక్, అదే మాట, అదే బిహేవియర్. ఏం మారాడు మోడీ? సరిగ్గా క్యాస్ట్ మారాడా? మతం మారాడా? మోడీ కారయ్యాడా? దేవుడు నువ్వు తిట్టావు, నీ అవసరం కోసం, నీ సీటు కోసం, నీ పదవి కోసం ఎవరినైనా చంపేస్తావు నువ్వు రాజకీయంగా. రావణ పక్కన ఉన్నావుగా, రావణ నీకు చేరదీశాడుగా. రామారావు